హైదరాబాద్ కరీంనగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా వేములవాడ పట్టణంలోని అత్యంత ఆధునిక సౌకర్యాలతో వైద్యశాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని చెప్పి చైర్పర్సన్ నేలకొండ అర్ణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత ఆర్థో హాస్పిటల్ను ఆమె బుధవారం రోజున లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందించారు. వేములవాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ముఖ్య లక్ష్యంగా అత్యాధునిక హంగులతో ఆధునిక సౌకర్యాలతో వేములవాడ పట్టణంలోని రెండవ బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన విజేత ఆర్థో హాస్పిటల్ను బుధవారం రోజున సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలగొండ అర్ణతో పాటు రాష్ట్ర టెక్స్టైల్ పవర్ లూప్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా అన్ని రకాల సౌకర్యాలతో ఆధునిక టెక్నాలజీ సహకారంతో అనుభవజ్ఞులైన డాక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆర్థో హాస్పిటల్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామదత్త మాధవి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ మహమ్మద్, కౌన్సిలర్లు యాచన్న శ్రీనివాసరావు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, విపుల అజయ్, మారక్ కుమార్, నేతలు పుల్కం రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు పులాస నరేందర్, నామల లక్ష్మీరాజం, బీజేపీ నేతలు కుమార్ శంకర్తో పాటు వైద్యాధికారి మహేష్ రావు, మనోహర్, హరికృష్ణ, రవీందర్, నిర్వాహకులు గూడూరి మధు, ఎల్ఆర్టీ తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలోని సెకండ్ బైపాస్లో విజేత ఆర్థో హాస్పిటల్లో గౌరవ డిప్యూటీ చైర్పర్సన్ గారు అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు గూడూరు ప్రవీణన్న గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు హాస్పిటల్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. నేటి సమాజంలో అంటే కాలానికి పరిగెడుతున్నటువంటి సమాజంలో రెండు పదుల వయసు దాటిన తర్వాతనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఆర్థోపరంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నారు. దాంతోపాటు సమస్యల పరంగా మన దూర ప్రాంతాలు వెళ్ళిన సందర్భంలో సమయంతో పాటు డబ్బు కూడా వృధా అవుతున్న సందర్భంలో మరి మన ప్రాంతంలో ఇంత గొప్పగా అత్యాధునిక పరికరాలతో కూడా మరి దూర ప్రాంతాలకు వెళ్ళి సమయం వృధా కాకుండా మన ప్రాంతంలోనే ఇంత గొప్ప హాస్పిటల్ ప్రారంభం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరి సందర్భంగా హాస్పిటల్ యజమాని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంకా కూడా మంచి పేషెంట్స్ కూడా మంచి మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలనే సందర్భంగా కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకునే పెద్దలందరూ కూడా పేరు పేరే నమస్కారం తెలియజేస్తున్నాను. వేములవాడ రెండవ బైపాస్లో విజేత ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఈనాడు డాక్టర్లు, పుర ప్రముఖులు అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సోదరి నేలకొండ అర్ణ రాఘవరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, అదేవిధంగా వేములవాడ పురపాలక సంఘ అధ్యక్షురాలు రామతీర్థ మాధవి రాజు గారికి, ప్రతాప రామకృష్ణ గారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, డాక్టర్లందరికీ కూడా శుభాభినందనలు. ఈ రోజులలో ఆర్థోపెడిక్ సమస్యలు అనేది వయసుకు నిమిత్తం లేకుండా ఏర్పడుతున్నాయి. మరి వాటన్నిటిని క్షేత్రస్థాయిని గుర్తించినట్టయితే ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆధునికమైనటువంటి సేవల్ని మనకు వేములవాడ ప్రాంత పరిసర ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చినటువంటి డాక్టర్ రవీంద్ర గారికి, మధు గారికి, మరి గారికి డాక్టర్ల బృందాన్ని అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకు కొంచెం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ పట్టణంలో విజేత ఆర్థో హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. దానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర టెక్స్టైల్ పార్క్ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గారు రవీనన్న గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు గారు, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, అలాగే మిగతా కౌన్సిలర్లు, డాక్టర్స్ అందరు ఆధ్వర్యంలో ఇవాళ చాలా చక్కగా ఆర్థో హాస్పిటల్ ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి డాక్టర్స్ అందరూ వచ్చిన బేసిక్లో కూడా మంచి సేవలు అందించుకుంటూ మంచిగా ఈ హాస్పిటల్ వినియోగించుకోవాలి. ఎందుకంటే దూర ప్రాంతంలో వెళ్తే ఛార్జీలు కానీ ఏది కానీ అన్నిటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఇక్కడనే ఆర్థో హాస్పిటల్ ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం. వారందరికీ కూడా డాక్టర్స్కు
ఈ హాస్పిటల్ స్థానిక గుడూరు మధు గారు అలాగే మన మహేష్ గారు అందరు ఆధ్వర్యంలో చాలా చక్కగా ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి కూడా అందరూ డాక్టర్స్ కూడా వచ్చిన పేషెంట్లకు చాలా చక్కగా సేవలు అందించి హాస్పిటల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.